గారు వెళ్ళిపోతున్నారు అందులోకి మాకు ఇబ్బంది సెక్యూరిటీలు బాగా యూజ్ చేస్తుంటే నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఆగినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అంటున్నా సార్ నేను రాహుల్ గాంధీ గారితో అన్నా సార్ నేను ఆపలేదు సార్ మీరు ఆగిరు సార్ అన్నాను అని అన్నా సార్ మై నైరోకా సార్ మై ఆప్కు ఆప్రూక్గా సార్ ఆ ప్రోలోంగు దేకి ఆప్రూక్ జారే అని అన్నా ఠీక్ ఐసా బీర్ అయితే క్యా అని అన్నాడు అవు సార్ ఆప్రూక్గా అయితే మైక్యా గారు సాబ్ అన్నా నేను అట్లా అట్లా మంచి ఒక చేసిన పది రోజులకే సోషల్ మీడియాలో వేసేసారు జగ్గారెడ్డి ఏంది పాటి మారుతాడను కోవటను ఏదో వేసేసారు పది రోజులకే అరే నేను ఏం అరే వేసే పిచ్చి ముండా కొడుకులకు వాళ్ళకి తెలివి ఉండాలి ఇంతన్న వాళ్ళకి అకలు ఉండాలి ఇంతన్న పది రోజులకి రాహుల్ గాంధీ గారి యొక్క చోడ యాత్ర చేసిన పది రోజులకేనా ఇంత దరిద్రం అలవాటు ఇంత శాటిస్టిడ్ లేదురా నాయన మీరు ఏం దరిద్రం అలవాటు రా బాబు మీకు ఇదంతా అవసరమా ఇదంతా అసలు ఏం జరుగుతున్నది 2017 లో సంగారెడ్డిలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ కోట రూపాయల ఏర్పాటు చేసిన సభ 2018 లో ఒక కేసులో నన్ను లోపల ఒక కేసు పాస్పోర్ట్ కేసులో గవర్నమెంట్ లోపల పెట్టిరు కదా నన్నైతే కొట్లాడి గెలిచిన కదా 2018 లో కొట్లాడి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన కదా అప్పుడు కూడా అరే ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఇడ ఎన్ని ఎగ్జామ్స్ చెప్పాలి 2017 లో కష్టపడ్డ రాహుల్ గాంధీ సభ కోసం లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏది ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లో తీర్మానం చేసి క్యాన్సిల్ చేస్తే నాది సీఎం జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా నాది నేను యునానిమస్ కానిదలుచుకోలేదు నేను నాకు పర్మిషన్ ఇవ్వండి బీఫామ్ ఇవ్వండి నేను నా భార్య నిలబెడతా నేను నా భార్యని ఎమ్మెల్సీ నేను దామోదర్ గారితో ఆ రోజు గీతారెడ్డి గారితో మా జిల్లా నాయకులతో మాట్లాడి వాళ్ళకి చెప్పి నేను ఆ ఖర్చంతా పెట్టుకుంటా బాధపడతా కష్టపడతా మీ మీద రూపాయి వడనీయా పార్టీ జిల్లా ప్రెసిడెంట్లతో మాట్లాడి నేను బీఫామ్ తెప్పించుకొని కేసీఆర్కి కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ కావద్దు ఇక్కడ నాకు తెలుసు మనకు కాంగ్రెస్ కునే లోకల్ పార్టీ ఎలక్షన్లో 230 ఓట్లు గెలవము అయినా ఆ 230 మంది ఓట్లు కాంగ్రెస్కు పడితే ఆ 230 ఓట్లు కాంగ్రెస్ పడితే వాళ్ళకి అలవాటు ఉంటుంది మనం అభ్యర్థిని నేను పెట్టకపోతే ఆ 230 ఓట్లు ఎవరికేలా అర్థం కాక సిస్టం ఖరాబ్ అయిపోతుంది అందుకోసమని ఆ రోజు ఎక్కడ పెట్టకపోయినా బహుశా ఖమ్మంలో బట్టి పెట్టుకున్నాడు అనుకుంటా ఆ జిల్లా ప్రెసిడెంట్ బట్టి పెట్టుకున్నట్టు నా డిక్లేర్ అయినాక నేను పెట్టి నా నిర్మలను పెట్టి 230 ఓట్లు వర్జల కాంగ్రెస్ ఉన్న ఓట్లు వేపించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చాను నేను కోట్ల రూపాయలే కదా కాంగ్రెసే కదా మళ్ళా 15 రోజులకు మళ్ళా సోషల్ మీడియాలో మారుతున్నాడు మారుతున్నాడు ఆడవన్నాడు ఈడవన్నాడు ఏంద్రా నాయన ఇదంతా ఏం తమాషాలు చేస్తున్నారు నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే జగ్గారెడ్డి 2017లో రాహుల్ గాంధీ సభ చేసిండు శబాష్ అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి వద్దని చెప్తే జగ్గారెడ్డి పెట్టిండు జగ్గారెడ్డి భార్య నిలబెట్టి యునానిమస్ కాకుండా టీఆర్ఎస్ యునానిమస్ కాకుండా
పోటీలో పెట్టిండు, జనం శబాష్ అన్నారు, జోడ యాత్రకు శబాష్ అన్నారు రాహుల్ గాంధీది. ఇన్ని కార్యక్రమాలు జగ్గారెడ్డిగా ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభడు చేస్తూ ఉంటే కొందరు సోషల్ మీడియా ఎవరికి వచ్చింది వాడు రాస్తూనే ఉంటారు. దీని మీద కౌంటర్ ఇయ్యరు ఇచ్చేటోళ్ళు, కాంగ్రెస్ మాకు సంబంధించిన వాళ్ళు. అసలు ఇది అవసరము? ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగ్గారెడ్డి మీద ఇంత ప్రచారం చేస్తుంటే ఇది ఎంత, ఎవరు ఈ సోషల్ మీడియా? నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, పేర్లు వద్దు అదిగా. ఎందుకంటే ఈడంతా టాప్ ఛానల్స్ ఉన్నాయని మీ ఛానళ్ళలో వాళ్ళ పేర్లు తీసుకొని నేను వాళ్ళని పెద్ద చేయదలుచుకోలేదు. నేను పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఈడంతా, కానీ మెంటలెక్కిందా ఈ కొడుకులకు? జరిగే రాయం ఈ కొడుకులు ఇంత కూడా పద్ధతి లేదు, జర్నలిజం పద్ధతి కూడా లేదా ఈ కొడుకులకు? నేను ఈ మధ్యలో చూస్తున్నా ఆట, రెండేళ్ల నుంచి మూడేళ్ల నుంచి మళ్ళా అదే కథ. అసలు కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఉండొద్దా? ఇదేమన్నా వ్యూహమా? దీని ఎన్కోవాడున్నాడు వ్యూహము? జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదనే వ్యూహంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఏం జరుగుతుంది? చిల్లర వ్యవహారం ఎప్పుడు నా కాంగ్రెస్ పార్టీలో చూడలే ఇట్లా. నేను ఈ 1.5 ఇయర్లోనే చూస్తున్నా ఇదంతా. కాబట్టి ఇక డేట్లు అయితే అసలు ఏం నాకు అర్థమే కాదు ఆ డేట్లది.